జగన నేమ భవిష్యత్తు కార్యక్రమంపై కొత్తవలస క్యాంప్ కార్యాలయంలో శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ముఖ్య నాయకులతో కలిసి పత్రికా సమావేశం. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు, రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, డీసీసీబి చైర్మన్ వేచలప వెంకట చినరాము నాయుడు, ఎంఈసి చైర్మన్ మోకల కస్తూరి, స్థానిక ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, ఎల్కోట ఎంపీపీ గీదల శ్రీనివాసరావు, వ్యాపార ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, జెడ్పీటీసీ ఎస్ అప్పారావు, కొత్తవలస పిఎస్సిఎస్ అధ్యక్షులు గొర్రపల్లి శివ, నియోజకవర్గంలో మండలంలో ఉన్న పార్టీ అధ్యక్షులు గొర్రెల రవికుమార్, మమ్మలూరి జగన్నాథం, గుమ్మడి సత్యనారాయణ, ఖ్యాత కార్పొరేషన్ డైరెక్టర్ దమ్ము రమణ, జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు చంద్రునాయుడు, భోజంకి శ్రీను, యడ్ల కిషోర్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన అనుభూతితో ఈరోజు మన శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మీ ప్రెస్ మీ మీడియా ద్వారా ఒక విషయం తెలియజేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. అయితే శృంగవరపుకోట లాగే మొత్తం యావత్ రాష్ట్రం అంతా ఏప్రిల్ 7వ తారీఖున మొదలుపెట్టిన జగనన్నే మా భవిష్యత్తు అనే ఒక మెగా పీపుల్ సర్వే అనే కార్యక్రమం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఈరోజు మేము గమనించాం. అయితే ఈ రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరెవరికైతే ప్రభుత్వం అనేది పెద్ద దిక్కుగా ఉండాలో, అలాంటి కుటుంబాలన్నిటికీ కూడా పథకాలు నేరుగా వారి అకౌంట్లోకి డైరెక్ట్గా డిపాజిట్ కానీ లేదంటే వాలంటీర్ల ద్వారా ఆ ఇంటికి నేరుగా అందించడం అనే ఒక చారిత్రాత్మకమైన పరిపాలన అందించారు. అయితే ఇంత గొప్ప పరిపాలన అందించిన తర్వాత ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంటుంది, ఇంకా మన పరిపాలనలో ఇంకేమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అని మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఒక రాజకీయ పార్టీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని వెళ్ళి ప్రతి కుటుంబాన్ని కలవమని చెప్పి సుమారుగా ఎస్కోర్ నియోజకవర్గంలో నాకు 86,000 కుటుంబాలను కలవాల్సింది, కలిసి వారి కష్ట సుఖాలు తెలుసుకోమని గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నన్ను పంపించారు. ఇప్పటికి నేను 45,000 కుటుంబాలను కలిశాను. ప్రతి కుటుంబంతో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన అనుభూతి ఏంటంటే మా జీవన ప్రమాణాలన్నీ ఈ జగనన్న ముఖ్యమంత్రి కాకపోతే మేము ఇలాగే ఉండిపోయేవాళ్ళం. మా తాత ముత్తాతల నుంచి మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, మా పిల్లలు కూడా ఇల్లు లేకుండా చనిపోతారు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు, వాళ్ళందరికీ తెలుసు నా తాతకి ఇల్లు లేదు, మా నాన్నకి ఇల్లు లేదు, నాకు లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవానికి ఈరోజు ఇల్లు ఇవ్వటమే కాకుండా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి పథకమైన, ఎవరైనా కుటుంబంలో బాధ్యతగా ఉంటారని చెప్పి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈరోజు మన భారతదేశంలో అవ్వచ్చు, మన రాష్ట్రంలో అవ్వచ్చు, మహిళలే ఎక్కువ బాధ్యతగా ఉంటారు. అందులో 45 సంవత్సరాల వయసు ఉన్న మహిళ అయితే జీవితంలో అన్ని కష్ట సుఖాలు చూసుంటుంది, బాధ్యతగా ఉంటుందని ఆమె చేతిలో చేయొద్దు అనే ఒక పథకం 75,000 అంటే 4 విడతలుగా 18,750 రూపాయలు చెప్పిన ఆ పథకం అందుకుంటున్న వాళ్ళు కానీ, ఇక అదేవిధంగా రైతు భరోసా పథకం అందుకుంటున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడుతూ ఉంటే స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆ అనుభూతి మామూలుగా లేదు. నేను వెళ్ళినప్పుడైతే సుమారుగా ఏంటంటే వాళ్ళ కొడుకులాగా నాతో మాట్లాడతారు, మా పెద్ద కొడుకే జగన్ అని చెప్తుంటారు, కొంతమంది చేతులు పట్టుకుంటారు, కొంతమంది ముద్దులు పెడతా ఉంటారు. సో ఇదంతా నేను సంవత్సరం పాటు చూశాను. అయితే ఈరోజు ఎవరన్నా ఒకటి అరా పథకాలు అందుకోకపోయినా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రతి ఊర్లో మేము తెలుసుకుని గడప గడప మన ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పరిష్కారం చేస్తున్నామో, ఆ తర్వాత ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం, ఇందులో ఈ 3 వారాల్లో సుమారుగా 160,000 కోట్ల మందికి
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు సహాయం అందితే అందులో కోటి కుటుంబాలు తిరిగి స్పందించాయి. కోటి కుటుంబాలు మన నియోజకవర్గంలో 86,000 కుటుంబాలు ఉంటే సుమారుగా 60,000 కుటుంబాలు జగనన్నకే మద్దతు ఇస్తామని ఇవ్వటం అనేది ఇది అద్భుతమైన విషయం. ఇంత మంచి మనసుతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి ఈ ప్రజల నుంచి ఇంత గొప్ప మద్దతు వస్తుంది అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అది మొత్తం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా షేర్ చేసుకుందామని మీ అందరి ద్వారా ఈరోజు ఈరోజు మీ ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఈ ప్రోగ్రాంలో ఎంత గ్రాండ్ సక్సెస్ అంటే ఇప్పుడు ఇలాంటిది హిస్టరీలో ఎప్పుడు జరగలే. వాస్తవానికి ఇప్పుడే ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఈ వేసవి ఎండ మామూలుగా లేదు. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కార్యకర్తలని అంటే నాయకులు గ్రామంలో సర్పంచ్లు అవ్వచ్చు ఎంపీటీసీలు అవ్వచ్చు ఇప్పుడు వాలంటీర్లతో పాటు ఈ గృహసారథులను అందరినీ వెళ్ళమని చెప్తే వాస్తవానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక పీక్ సమ్మర్ స్టార్ట్ అయింది. గత 15 రోజుల్లో అసలు వీధిలోకి వెళ్ళాలంటే గొప్ప కష్టం ఉంది. అంత వేడిగా ఉన్న టైంలో పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళటం ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం చేశారు. అయితే ఇంత ఎండలో వెళ్తే ఏంటిది అని అనుకుంటే ప్రజల్లో ఉన్న స్పందన చూసినాక మాకందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పటికి అంత ప్రేమగా మనల్ని పలకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినట్టుగా వేరే పార్టీకి ఓట్లు వేసిన ఈ ప్రజలు కూడా ఈరోజు జగనన్న వచ్చినాక మా జీవితాల్లో ఇంత మార్పు వచ్చింది ఇంత ఇంత పాజిటివ్ మా ఇలాంటి ప్రభుత్వాన్ని చూస్తామని కానీ ఇలాంటి ప్రభుత్వం పెద్ద దిగ్గా ఉంటుందని ఇలాగ ఎప్పుడు మేము చూడలేదు. ఇలా అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా అంత అద్భుతమైన స్పందన వచ్చింది కాబట్టి ఇంత మండు ట్యాండ్లో కూడా చేయగలుగుతా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా మరొక 4 రోజులు మరొక 1 వీక్ ఎక్స్టెండ్ చేశారు. సో దీని ద్వారా తెలిసింది ఏంటంటే మన దేశ చరిత్రలో ఇంత గొప్ప పరిపాలన అందించడం కానీ ఇంత గొప్ప పరిపాలన అందించిన తర్వాత ప్రజలు ఇంత అద్భుతంగా స్పందించడానికి ఆ స్పందన తెలుసుకోవడానికి ఇప్పుడు చేస్తున్న సర్వే చరిత్రలో అయితే నిలిచిపోతుంది. సో మేమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడే కోటి మందిని కలిసి వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం ఏంటి, ఆ అవసరాలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఏ రకమైన సహాయం కావాలో అన్ని పథకాలు నవరత్నాల పథకాలతో పాటు ఇంక ఎన్నో పథకాలు ఈ 4 సంవత్సరాలు అందించగలగటం ఆ అందించిన దానికి ఫలితమే ఈరోజు 1,00,000+ కుటుంబాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచుతూ రేపు ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్తాం. ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళాము, అది ఒకటే కాకుండా ఇంకా పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అయ్యే లొకేషన్స్లో కూడా నెక్స్ట్ ఇంకా ఆ కార్యక్రమం కూడా చేద్దామని. ఎందుకంటే కాలేజీలు జంక్షన్ దగ్గర ఏదైనా సిటీ జంక్షన్స్ దగ్గర అక్కడే ఉండి అక్కడ పబ్లిక్ వచ్చి పోయే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వలన ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా అంటే ప్రధానమైన అంశం ఒకటే, గత పరిపాలనలో మీకు మంచి జరిగిందా, గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా అంటే స్పష్టంగా 100%కి ఈ ప్రభుత్వం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి జగనన్న పరిపాలనలోనే మాకు మంచి జరిగింది. ఈ పరిపాలన ఎలా కొనసాగితే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. ఇప్పుడు మన శృంగవరపుకోట నియోజకవర్గంలో కూడా ఇప్పటికి 86,000 కుటుంబాల్లో 60,000 కుటుంబాలు చెప్పారంటే ఇంకా నెక్స్ట్ ఈ కార్యక్రమంలో ఇంకా మిగతా కుటుంబాలు కూడా చెప్తాయి. ఖచ్చితంగా గతంలో ఏ పార్టీకి వాళ్ళు ఓట్లు వేసినా ఈరోజు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన అయితే ఎస్కోట ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మా ఈ మాట నేను ఒక్కరినే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, వాళ్ళందరి అభిప్రాయాలు కూడా మీరు తీసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని ఒక గొప్ప కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు అవనండి, కార్యకర్తలు అవనండి,
అలాగే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ మరి ఏర్పాటు చేశారో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా అవసరమైన కార్యక్రమాలు పనులు అన్నీ కూడా దగ్గర నుండి చూసుకోవాల్సిన బాధ్యత అప్పచెప్పారు. అలాగే ప్రతి వాలంటీర్ దగ్గర ఒక ఇద్దరిని గృహసారథులను వేసి మరి వాళ్ళందరికీ కూడా ప్రతి సచివాలయానికి ఒక కన్వీనర్ని ఏర్పాటు చేసి మండలానికి ఒక కన్వీనర్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేయాలని ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చిందో నిజంగా ఈ కార్యక్రమాలు చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది టెండర్లో కూడా మేము వెళ్తూ ఉన్నాం, ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అవునండి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు దాటిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలని మంత్రుల్ని అందరినీ పెద్దలందరినీ కూడా మీరు గడప గడపకి వెళ్ళండి, మన ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోండి అంటే గత సంవత్సరం కాలంగా మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఆ ప్రతి ఇంటికి ఏటేటి ప్రభుత్వం నుంచి వచ్చే అన్న విషయాలన్నీ కూడా తెలుసుకోవడం ఒక గొప్ప కార్యక్రమం అయితే దానికి భిన్నంగా ఇంకా బ్రహ్మాండంగా ప్రజల నుంచి మద్దతు ఎంతవరకు ఉందని తెలుసుకోవడం కోసం మరి ఈ కార్యక్రమం పెడితే ప్రతి అవ్వా తాత అవునండి, ప్రతి రైతన్న అవునండి, ప్రతి మహిళలు అవునండి, అంతేకాకుండా విద్యార్థులు చిన్నపిల్లలు కూడా మేము ఇంటికి వెళ్ళేసరికి అందరూ పలకరించడం, బాబు మా పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారంటే మరి జగనన్న అమ్మఒడి ఇస్తూ ఉన్నారు, అలాగే గోరుమంత పెడతా ఉన్నారు, అలాగే మహిళల పట్ల ఎంతో గౌరవం పెరిగేటట్టు మహిళకి అన్ని ఇల్లులు అవనండి, అలాగే మరి చేయూత అవనండి, ఆసరా గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు మోసం చేశాడో మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చి మాకైతే ఏదైతే అప్పు ఉందో సుమారు 25,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నదమ్ముడిగా మా అప్పు అంతా కూడా ఆయన తీరుస్తూ ఉన్నారు, అలాగే ఒక కొడుకుగా ఒక మనవడుగా మరి పెన్షన్ ఇస్తూ ఉన్నాడు, ఆ పెన్షన్తోటే మేము బతుకుతూ ఉన్నాం, కొంతమంది పిల్లలు లేని పేరెంట్స్ ఉన్నారు, అలాగే పిల్లలు ఉండి చూడలేని వరకు మా కొడుకు లేకపోతే ఏమమ్మా మా పిల్లలు లేకపోతే ఏమో జగన్బాబు మాకున్నాడు, జగన్బాబు ఈరోజు మమ్మల్ని పోషిస్తున్నాడు అని చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రోజు ఒక 10-15 ఇళ్ళు తిరిగితే ఆ మిగిలిన వీధుల నుంచి మిగిలిన ఊర్లో మిగిలిన మా వీధి రాలేదు మా ఇంటికి రాలేదని అడిగే పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ విధంగా కొనసాగాలని ఏదైతే క్వశ్చనర్ ఒక 5 ప్రశ్నలు ఉన్నాయో మరి మీకు మరి వాలంటీరు ఇంటికి తీసుకుని రావడం పెన్షన్ బాగుందా, లేకపోతే ఈ ప్రభుత్వ పథకాలు బాగున్నాయా, ఈ పథకాలు ఇంకా కొనసాగాల, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారా అంటే పూర్వం మనకు తెలుసు చాలామంది మొహమాటంగా చెప్పరు, ఓటు ఎవరికి వేస్తారంటే వేస్తాం బాబు అంటారు, ఎవరికి వేస్తాం చెప్పరు. ఈరోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా గ్రామాల్లో అని మొట్టమొదటి షావుకారు గారి దగ్గరికి వెళ్తే బాగుంటుందని వెళ్తే వాళ్ళు కూడా ఓపెన్గా మా ఇంటికి స్టిక్కర్ వేయండి, ఇటుపక్క ఒకటి వేయండి, అటుపక్క ఒకటి వేయండి, ఇదో మా దగ్గర ఉన్న మెటీరియల్ కూడా చాలలేని పరిస్థితి, ఒకటికి 2 స్టిక్కర్లు మా ఇంటికి వేయండి అని అడిగే పరిస్థితి, సెల్ ఫోన్ స్టిక్కర్లు ఎక్కడ చూసినా కూడా నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్తో సెల్ ఫోన్లు ఉన్నాయి. అంతేకాకుండా మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి మా భవిష్యత్తు, ఆయన ఉంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలు అన్ని వర్గాల వారు కూడా బాగుంటుంది, ఈ పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు మాకు చెప్పిన పరిస్థితులు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అంతేకాకుండా Y0 175 జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 175కి 175 మనం ఎందుకు గెలుచుకోలేము అంటే ఖచ్చితంగా మాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో మరి 1-2 కాదు సుమారు 1 కోటి ఇళ్ళకి ఈ రోజుకి మా గృహసారథులు అవనేయండి, వాలంటీర్స్ అవనేయండి, అలాగే కన్వీనర్స్ జేసీఎస్ కన్వీనర్స్ మనలో ఉన్న పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో విజయవంతంగా తిరుగుతున్నారు. మరి ఈ నియోజకవర్గంలో అలాగే శాసనసభ్యులు శ్రీనివాసరావు గారికి అలాగే శాసనమండలి సభ్యులు రఘురాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం, జగనన్నే మా భవిష్యత్తు, ఈ రెండింటి మీద కూడా శృంగవరపుకోట నియోజకవర్గంలోని మరి గడప గడపకి కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలోని నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగానే పాల్గొని ఉన్నారు. ప్రజల్లో అయితే చాలా జగనన్నే మాకు మళ్ళీ మళ్ళీ కావాలనేసి అని అతను లేకపోతే మా భవిష్యత్తు లేదనేసి అని చెప్పి నిర్భయంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా దాని మీద అందరూ కూడా ఖచ్చితంగా మేము
జగనన్నకే మేము రేపు ఓటు వేస్తాం, జగనన్నే గెలిపిస్తామనేసి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు లోకేష్ గారు ఎన్ని కింద మీద పిల్లు మగ్గులు వేసినా సరే అంతిమంగా విజయం అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి సీట్ల కంటే మరొక 5-6 ఎక్స్ట్రా ఖచ్చితంగా వస్తాయన్నది ఈ మధ్యకాలంలోనే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అది సెంట్రల్ సర్వే, ఆ సర్వేలో కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 25 పార్లమెంట్ సీట్లకి 25 ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఒక్కటి ఎక్కడైనా తగ్గితే తగ్గొచ్చేమో కానీ 25 వస్తాయని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చెప్పారు వై నాట్ 175, మనం ఎందుకు గెలవలేము అనేసి వారు చెప్పడం కూడా జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ సర్వేలో కూడా మరి 25కి 25 సీట్లు వచ్చాయంటే 175 శాసనసభ సీట్లన్నీ వస్తాయనేసి మేమైతే అర్థం చేసుకుంటున్నాం. దానికి తోడుగా జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో కూడా ఎక్కడ చూసినా సరే అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల్లో కూడా, ఏ గ్రామంలో చూసినా సరే ఏదో కరడగట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఒక 10% కూడా లేదు, స్టిక్కర్ మాత్రం ప్రతి ఇంటికి కూడా అంటించుకున్నారు. స్టిక్కర్ అంటించుకున్నారంటే మనం కొంత అసెస్ చేయొచ్చు. వాడు రిఫ్యూజ్ చేసినటువంటి కుటుంబాలు అయితే 100కి ఒక 5-6 ఇళ్ళు ప్రతి దగ్గర కూడా ఉన్నాయి, కానీ 95% తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను వాళ్ళు సమ్మతి పెట్టి బాబు మాకు అంటించండి, జగనన్నే మాకు అన్ని చేశారనేసని వాళ్ళు మద్దతు కూడా ఇస్తామనేసని వారు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటువంటి సందర్భంలో సుమారుగా 1 కోటికి పైగా ఇల్లులు ఈ రాష్ట్రంలోని ఇంటింటికి కూడా శాసనసభ్యులందరూ కూడా ప్రచారం చేయడం కానీ, అలాగే మరి మన గృహసార్థుల నుంచి కానీ వాలంటీర్ల నుంచి కానీ ఇది విస్తృతమైనటువంటి ప్రచారం, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గడప గడపకి కూడా నీట్గా తీసుకువెళ్ళడం అనేది జరిగింది.